శిలాజాలు పెడితే ఈ ప్రభుత్వం సహిస్తలేదు. పార్టీ జెండాలు కాక నిన్న రాత్రి దాదాపు 1 గంట వరకు పోలీసులతో తీయించడం జరిగింది. పోలీసు మిత్రుల మేము తప్పు పట్టడం లేదు. ప్రభుత్వం ఏం చెప్తారో వాళ్ళు ఉద్యోగ రీత్యా చేస్తున్నారు కావచ్చు, కానీ ప్రభుత్వం ఎందుకు స్పందిస్తుంది అర్థమవుతలేదు. శంకుస్థాపన నాడు బంటింగ్స్ కట్టుకోకుండా అలంకారం చేసుకుంటా శంకుస్థాపన రోజు ముందు చేసుకుంటామా, లేకుంటే శంకుస్థాపన 4 రోజుల తర్వాత చేసుకుంటారా? మరి టీఆర్ఎస్ భవన్ శంకుస్థాపన చేసినాడు, ఇక్కడ జెండాలు కట్టుకోలేదా? వాళ్ళ కార్యక్రమాలు చేసినాడు, బంటింగ్స్ కడతలేదా? ఇంత భయం దేనికి? అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం సెక్యులర్ చిహ్నానికి ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా అయోధ్య విషయం మీద స్పందించింది. ఇక్కడ మాత్రం ఈ తండ్రి కొడుకుల స్పందన లేదు. కనీసంగా అయోధ్య తీర్పును స్వాగతించిన దాఖలు లేవు, శంకుస్థాపన స్వాగతించే దాఖలు లేదు. అసలు వీళ్ళు సెక్యులర్లా, నేను చాలా పెద్ద పూజారిని, నేను పెద్ద దేశభక్తుని, నేను పెద్ద దైవభక్తుని చెప్పుకున్న ముఖ్యమంత్రి ఇది నేను ఎందుకు వాయి చెప్పడం లేదు. ఒకసారి ప్రజలు అర్థం చేసుకుని కోరుతా ఉన్నాం. కానీ ఈ రకంగా అణచివేత హిందువుల మనోభావాలను నడిచివేస్తే ఆనాడు రథయాత్రను ఆపేసిన లల్లు యాదవ్ ఎక్కడో ఒక్కసారి ఆలోచించుకోమని కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి హెచ్చరిక ఇస్తూ ఉన్నాం. మరి ప్రజల్ని కూడా ఒకసారి గమనించాలని కోరుతా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఒకసారి ఓటేసి 5 సంవత్సరాలు కూడా ఏ ప్రభుత్వాన్ని మార్చరాదు. ఆ ప్రభుత్వం ఏ రకంగా మనగలుగుతుంది, మన భావాలను గౌరవిస్తుందో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రత్యేకంగా మహిళల మీద, యువకుల మీద కూడా ఉంది. కనీసంగా కాషాయం జెండాలు ఎగరనివ్వడం లేదు, దేవాలయాలకు అలంకారాలు చేయడం లేదు, దేవాదాయ శాఖ నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి కూడా డిమాండ్ చేస్తూ ఉంది, దేవాదాయ శాఖను ట్రస్ట్గా పెట్టాలి. ఈరోజు నిజంగా ట్రస్ట్ ఉంటే ఈరోజు ఎంత పెద్ద పండుగ జరిగేదో, దేవాదాయ శాఖ కాకుండా ఉన్న ట్రస్ట్లో ఉన్నటువంటి దేవాలయం ఏ రకంగా జరిగేదో ఒకసారి భావించమని చెప్తా ఉన్నాం. భారతదేశంలో అనేక మంది మహాంతులు ఈ బాబ్రీ మసీదు పిటిషన్ అన్సారీని కూడా రామజన్మభూమి శిలాన్యాస్ కోసం, ఈ శంకుస్థాపన కోసం ఇన్వైట్ చేయడం జరిగింది. ఎంఐఎం నేతను ఇన్వైట్ చేయడం జరిగింది. అంటే హిందువుల సంస్కృతి సమస్య ఒడిచిపోయిన తర్వాత దానికి జడ్లైన్ చేయకుండా కలిసిపోవాలనే మనస్తత్వం, ఈ భావన హిందూ భావజాలంలోనే ఉంది. మరి ఇలాంటి కార్యక్రమానికి ఈ ప్రభుత్వాన్ని ఒకసారి మరొకసారి చెప్తున్నాను, గమనించాలని కోరుతూ ఉన్నాం. ఇది హిందూ వ్యతిరేక ప్రభుత్వం, కేవలం ఓట్ల కోసం నాటకాల కోసం యాగాలు చేస్తూ ఉన్నాడు, జపాలు చేస్తూ ఉన్నాడు తప్పితే హిందూ అభిప్రాయాలు మనకు గౌరవం ఇవ్వడం లేదు. కేవలం ఎంఐఎం బాటలు నడుస్తూ ఉంది, నైజాం బాటలు నడుస్తూ ఉన్నది. ఆ చిహ్నాలను తీసేసి వాళ్ళ కేవలం ఏ కార్యక్రమాలు చేసినా వాటన్నింటి మీద కూడా ఒక కోరిక. కేసీఆర్ గారికి ప్రాజెక్టు నేనే కట్టినా, యాదగిరిగుట్ట దేవాలయం నేనే కట్టినా, ఇలా అసెంబ్లీ నేనే కట్టినా, అక్కర్లేని కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారో. ఈ హిందూ వ్యతిరేక ఈ నినాదంతో ఏ ప్రభుత్వం అయితే పనిచేస్తుందో దాన్ని గద్దదించడానికి కూడా విశ్రమించవద్దని కూడా హిందూ సోదరులను కూడా కోరుతా ఉన్నాం. జై భారత్, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్.